हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। वीडियो पुलिहार चेसी चूपिस्तुन्नानंडी। उगादी वीडियो चूसी तप्पकुंडा ई विधंगा ट्राई चेयंडी। कम्मगा चाला अंटे चाला बागुंटदी। मन गुडिलो इस्तारु कदा पुलिहार, सेम अदे टेस्ट तो इंट्लोने इला ईजीगा चेसुकोंडी। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము। ఇప్పుడు పులిహార కోసం ముందు రైస్ ని వండుకోవాలి కాబట్టి అది పొడి పొడిగా ఎలా వండుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను। ఇప్పుడు కుక్కర్ తీసుకోండి। దాంట్లో నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, అంటే 350 గ్రామ్స్ అలా ఉంటాయి ఈ రైస్ వచ్చి। వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక రెండు మూడు సార్లు। మనం ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ రైస్ కొచ్చి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి। రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి। ఇప్పుడు కొద్దిగా salt వేసుకోండి। నేను ఇక్కడ rock salt కల్లుప్పి వేసుకుంటున్నాను కొద్దిగే, అలా తర్వాత వేసుకుంటాం కదా salt। నేను normal salt వేసుకున్నా పర్వాలేదు। అలాగే దీంట్లో ఒక పావు టీస్పూన్ పసుపు కూడా వేసేసుకోండి। ఇలా పసుపు ముందే అన్న బియ్యం లో వేసుకోవడం మూలంగా రైస్ కి బా పడుతుంది। అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేయడం మూలంగా మనకి రైస్ అనేది ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది। ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి। రెండు విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి। మనకి అన్నం రెడీ అయ్యే లోపు ఇంతలోకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము। చింతపండు నానబెట్టుకుందాము, అందుకోసం ఒక గిన్నె తీసుకోండి। దాంట్లో నేను ఇక్కడ ఒక 60 గ్రామ్స్ అలా చింతపండు తీసుకున్నాను, అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకోండి। కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి। ఇది త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి, ఇది మనకి త్వరగా నానుతుంది। ఈ చింతపండు నానే లోపు మనం నెక్స్ట్ ఇంకొకటి రెడీ చేసుకుందాము। పులిహారలో కలుపుకోవడం కోసం ఆవ పిండిని రెడీ చేసుకుందాము। ఇది వేసుకొని కలుపుకోవడం మూలంగా పులిహార అనేది టేస్ట్ చాలా బాగుంటుంది। మనం గుడిలో ఇచ్చే ప్రసాదం ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది। అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి। తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి, అలాగే ఒక నాలుగు ఐదు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి। ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, అంటే కొంచెం బరగ్గా ఉన్నట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు రైస్ కూడా మనకి రెడీ అయిపోయి ఉంటుంది కదా పూర్తిగా, అంటే ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి। ఇప్పుడు గరిటతో ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి। మరి ఎక్కువసేపు కలుపుకోవద్దు, ఎందుకంటే వేడి మీద కలిపితే గనక మెత్తగా అవుతుంది కాబట్టి। ఒకసారి పై పైన మొత్తం అంతా కలుపుకొని పక్కన ఉంచుకోండి, అంటే ఇది పూర్తిగా వేడంతా తగ్గనివ్వండి। ఇంతలోకి మనం నెక్స్ట్ చూద్దాము, చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదా, గుజ్జు రెడీ చేసుకుందాము। ఇప్పుడు ఇలా నానిన చింతపండుని తీసుకొని బాగా పిసికేసి తీసుకోండి, అంటే ఆ గుజ్జును మాత్రమే తీసుకోవాలి। అందులోని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని తీసుకోండి, ఇది ఇంకా మరగాలి కాబట్టి మరి ఇంత చిక్కగా అవసరం లేదు। కొంచెం వాటర్ కలుపుకొని గట్టిగా పిండేసి తీసుకోండి। చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పులిహారకి। అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి, దీంట్లో ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక ఆరు ఏడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి, అంటే దగ్గర ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఇప్పుడు పావు కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి। నేను ఇక్కడ ఆయిల్ కూడా వచ్చి రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయలేదు, నువ్వుల నూనె వేసుకున్నాను, అదైతే పులిహారకి టేస్ట్ బాగుంటుందని। వేరుశనగ పప్పుని కొంచెం వేయించుకోండి, ఇవి కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ముందు ఇవి వేసుకొని వేయించుకోవాలి। మీరు కావాలనుకుంటే వేరుశనగ పప్పు అంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉండాలి అంటే మీరు కావాల ఇలా ఆయిల్లో వేయించుకొని పక్కకు తీసుకొని చివరిలో పులిహార అంతా కలిపేసినాక చివరిలో వేసుకోవచ్చు। వేరుశనగ పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మిగతా తాలింపు కూడా అందులో వేసుకోండి। ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసుకుంటున్నాను, మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ వేసుకోండి। అలాగే ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాను, ఒక ముప్పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి। ఇవన్నీ వేసాం కదా, ఇవి కూడా ఇంకొద్దిగా సేపు వేగనివ్వండి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిగతా ఇవి కూడా వేసుకోండి। దాంట్లో కట్ చేసుకున్న ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కారానికి తగ్గట్టు చేసుకొని వేసుకోండి, అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు వేసుకోండి। ఆల్రెడీ ఆవాలు ఉన్న ఎండుమిరపకాయలు మిక్సీకి పట్టించుకున్నాం కదా, అది వేస్తాం కాబట్టి అందుకని కారం చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు। అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, వేసుకొని
ఈ మొత్తాన్ని వేయించుకోండి. ఈ తాలింపు అంతా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోండి. తాలింపు ఈ విధంగా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. కొంచెం దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చింతపండు గుజ్జు తాలింపులో వేయడం ఇష్టం లేకపోతే సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లో చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి. ఇది వేసుకోవడం మూలంగా పులుపు అనేది కంట్రోల్లో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పులిహోరది. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్. గుజ్జు ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. అలాగే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీంట్లో ఆవ పిండి వేసుకోండి. మనం ముందు రెడీ చేసుకున్నాం కదా ఆవాలు ఉన్న ఎండుమిరపకాయలు, అది మొత్తం వేసుకోవద్దు, 1.5 స్పూన్ అలా వేసుకోండి. కావాలనుకుంటే మొత్తం రైస్ అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసామంటే కనుక అంటే చేదులాగా ఉండి ఘాటుగా ఉంటుంది, అందుకని రైస్ అంతా కలిపిన తర్వాత టేస్ట్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అన్నంలో కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేయొద్దు తాలింపు అంతా, ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసామంటే ఒక్కోసారి పులుపు ఎక్కువ అవ్వచ్చు కాబట్టి టేస్ట్కు తగ్గట్టు ఇలా కొద్ది కొద్దిగా ముందు కొంచెం తాలింపు వేసుకొని మొత్తం రైస్ అంతా కలుపుకోండి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ తాలింపు మిగిలిపోయితే కనుక అదేం వేస్ట్ అవ్వదు, ఒక తడి లేకుండా ఒక డబ్బాలో ఒక వేసుకొని స్టోర్ చేసుకోండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది 20 డేస్ పైనే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు ఇలా రైస్లో కలిపేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా గుడిలో ఇచ్చే ప్రసాదం పులిహార ఇంట్లోనే. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.